మన వెళ్ళే ఈ రోజు మర్చిపోకుండా ఎల్ల కాలం కూడా వివేకానంద స్ఫూర్తి తీసుకున్నప్పుడు ఎక్కడ కావాలి స్టార్ట్ కానీ ఎక్కడికైనా మేము ఉన్నాం అంటారు ఆగిపోయారా చూస్తాను చూస్తాను అమెరికాలో ఉపాధి మిత్రులు సోదర సోదరీమణులు అన్నప్పుడు సమ్ థౌజండ్స్ పీపుల్స్ హర్షత్వారణ ఒక పుట్టినటువంటి సందర్భం అది మన భారతదేశ కీర్తిగా ప్రతిష్టలు నెలకొల్పిన వ్యక్తి వారు ఒకరు చెప్పాడు గారు వివేకానంద గారు ఉప్పు కండాలు గల యువత కావాలి దేశానికి సేవ చేసే యువత కావాలి భారతదేశాన్ని గర్వించే అటువంటి భారతదేశాన్ని కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చే వ్యక్తులు కావాలని చెప్పి ఆదరించారు కాబట్టి మనందరం జయంతిలో పాల్గొన్న మీ అందరూ కూడా శుభాకాంక్షలు కౌన్సిల్ సభ్యులు 45వ వార్డ్ కౌన్సిల్ సభ్యులు బొడ్ల రాజు గారు అదేవిధంగా మా పట్టణ ప్రజలందరూ వార్డు వాస్తవ్యులు మరి ముఖ్యంగా విగ్రహదాత అయినటువంటి లక్ష్మీనారాయణ గారు మరి వారి మెంబర్స్ అందరికీ కూడా ఇక్కడ నిలిచేసి ఉన్నారు వారితో కలిసి ఘనంగా పూలమాలలు అర్పించి నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా ఈరోజు స్వామి వివేకానందుని జయంతి సందర్భంగా వారు భారత ప్రజలలో నింపినటువంటి స్ఫూర్తి అదేవిధంగా యువతలో ఇచ్చినటువంటి ధైర్య సాహసాలు దేశభక్తి మన సంస్కృతి సంప్రదాయాలు మన విలువలకు చిహ్నంగా ఈ రోజున వారి జయంతిని పురస్కరించుకొని నేషనల్ యూత్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా పట్టణ
యువత పట్టణ పరిసర ప్రాంత యువతల అందరికీ కూడా నేషనల్ యూత్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఒకటే చెప్పేవారు, యువత అనేది దేశానికి వెన్నుముక. వారు లేచిపడే కెరటం మాకు ఆదర్శం. ఎందుకంటే లేచి పడుతున్నందుకు కాదు, పడి లేస్తున్నందుకు అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఓ యువత మేలుకో, నిద్ర నుంచి మేల్కొని లక్ష్యం చేరే వరకు విశ్రమించకు అని చెప్తూ ఉండేవారు. వారు మన భారతదేశంలో అట్లాంటి బ్రిటిష్ పాలనలో జన్మించినప్పటికీ కూడా, కొద్ది కాలమే జీవించినప్పటికీ కూడా వారు జీవించినటువంటి ప్రతి ఒక్క క్షణాన్ని కూడా మన మొత్తం భారతీయ విలువలు, మన సాంప్రదాయాలు, మన సాంస్కృతిని దేశ విదేశాలకు చేరజేసేలా ప్రతి ఒక్క నిమిషము కూడా విశ్రాంతి తీసుకోకుండా శ్రమించి ఉన్నారు. ఇటు చికాగోలో కానీ, చికాగోలో కానివ్వండి, అంటే ఇంగ్లాండ్లో కానివ్వండి, అమెరికాలో కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్క దేశంలో కూడా వారి విలువైనటువంటి ప్రసంగాలలో మన యొక్క భారతదేశం యొక్క విలువలు, మన భారతీయులలో నిక్షిప్తంగా దాగి ఉన్నటువంటి ధైర్య సాహసాలను వెలికి తీసేలా వారి ప్రసంగం ఉండేది. మరి అపారమైనటువంటి జ్ఞానంతో కూడినటువంటి వారి ప్రసంగానికి ఎంతోమంది ముగ్ధులై, మన భారతదేశ ప్రజలందరూ ముఖ్యంగా యువత కూడా కథం తొక్కి కదిలినటువంటి ఆ రోజులు, మేల్కొన్నటువంటి ఆ రోజులు, మరి ఆ యొక్క స్ఫూర్తి ఇప్పటికీ కూడా మన దేశ ప్రజలలో, మన యువతలో ఉందని కూడా మరొక్కసారి తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా యువత మేలుకోవాలి. ఇప్పటికైనా మన దేశభక్తి ఏంటి, మన సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి, మన భిన్నత్వంలో ఏకత్వం ఏంటి, ప్రతి ఒక్క మతాన్ని గౌరవించడం ఏంటి అని కూడా తెలుసుకొని ముందుకు వెళ్ళి వారు అనుకున్న లక్ష్యాలని సాధించాలని మరొక్కసారి కోరుకుంటూ, ఆ స్వామి వివేకానందుని స్ఫూర్తి మనందరిలో కూడా ఇంకా అలాగే రగులుతుంది అని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ విధంగా పట్టణ ప్రజలకు, పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా స్వామి వివేకానందుని జయంతి సందర్భంగా శుభాకాంక్షలు, అదేవిధంగా నేషనల్ యూత్ డేని పురస్కరించుకుని కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. దినం హిందూతత్వం గురించి ప్రపంచాల్లో కూడా వివేకానందుడు తన పర్యటన లోపల అన్ని రకాలైన హిందూతత్వాన్ని, భారతతత్వాన్ని ముగాలింపజేసి అందరికీ తెలియజేసింది. ఇవాళ అందరం వాస్తవంగా మేడం గారు చాలా గొప్పగా చెప్పిండ్రు, తక్కువలో ఎక్కువ చెప్పిండ్రు. అయితే ఇది ఏదైతుందో మనం తెలుసుకున్న ప్రతిదీ కూడా ప్రాక్టికల్ లైఫ్లో కూడా ఉంచగలిగినప్పుడే ఇట్లాంటి సందర్భాలకు కూడా మనం దాన్ని ఎంతో చేయగలిగిన వాళ్ళం అవుతాం. మనకు ఫస్ట్ ఆత్మతృప్తి ఉండాలి. ఆత్మతృప్తి ఎప్పుడు కూడా మనం ఏదైతే తెలుసుకుంటామో దాన్ని మనం ప్రాక్టికల్ లైఫ్లో ఇంపోజ్ చేయగలిగినాం అనుకోండి, దానికి మనకు చాలా జన్మ సార్థకత ఉంటుంది. అయితే ఈ విషయంలో ఆల్రెడీ అందరు చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే మన డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ఇంకా చాలా ఎక్కువ తెలుసు. వారు ప్రాక్టికల్ లైఫ్లో కూడా సేవాభావంతో ఏ రకంగా ముందుకెళ్తున్నాడన్నది మనం చూస్తున్నాం. వైద్య వృత్తిలో కూడా కొన్ని లక్షల మందికి కళ్ళను చూపించగలిగారు. వారి జన్మ ధన్యమైంది. ఇప్పుడు మరీ కూడా ఇంకా కూడా ప్రజాసేవలు కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసుకొని సమస్యల ముందు కూడా చాలా సస్య సమలంగా తీర్చిదిద్దాలనే తపనతోనే ఉంటున్నారు కనుక వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మిత్రుడు కొమరవీ లక్ష్మీనారాయణ గారు 1992 లోపల దాదాపు 32-33 సంవత్సరాల కింద అభినయ కళానికేతన సందర్భంగా తరఫున ఈ రకమైన ఏదైతే వివేకానంద స్టాచ్యూ పెట్టాలని పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిర్విఘ్నంగా రెగ్యులర్గా కూడా చేయడం జరుగుతుంది. అయితే గతం లోపల చాలాసార్లు అనుకున్నాం సార్, దీనికి ఫస్ట్ థింగ్ వన్ బై వన్ చేసుకుంటూ ఈ రకంగా ఇక్కడికి వచ్చింది. ఇప్పుడే మిత్రులు రాజుగారు చెప్పారు, ఆల్రెడీ ఎమ్మెల్యే గారు వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంట, గోలి శ్రీనివాస్ గారు రాజుగారు కలిసి దీనికి ఇంకా కొంచెం ముందుకు తీసుకుపోయే పరిస్థితిని తీసుకొస్తున్నారని తెలిసింది. ధన్యవాదాలు సార్. అది వచ్చే సంవత్సరం వరకు ఇంకొంచెం దీన్ని ఒక మంచి పరిపక్వతను చూసినట్టుంటే, మనం అప్పుడు అనుకున్నది ఇప్పుడు చూసినామని నెక్స్ట్ ఇయర్ అనుకునే అవకాశం మనకు వస్తుంది. అది చేయించే ప్రయత్నం చేయండి సార్. ముఖ్యంగా కొమరవీ లక్ష్మీనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇచ్చేసిన మన ఎమ్మెల్యే సంజయ్ గారికి, స్వామి వివేకానంద చెప్పిన మాటలు యువత నడవాలని, వారు చేసిన ప్రసంగాలు విని వారి మాటల్లోనే నడవాలని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వివేకానందుని జయంతి ఉత్సవాలు కొన్ని సంవత్సరాల నుంచి మనం జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా 150వ జయంత్యుత్సవాలను మనం జైత్యాల్లో చాలా గొప్పగా జరుపుకుంటాం. అది భారతదేశం అంతా జరుపుకుంటచ్చు, జైత్యాలు చాలా గొప్పగా జరుపుకుని చాలా కార్యక్రమాలు చేసినాం. ఆ సందర్భంలో ఆ జయంత్యుత్సవాల కమిటీలో నేను అప్పుడు రాజకీయాలు లేరు, నాకు
మంచి భూమిక పోషించే విధంగా ఒక మంచి పదవి ఇచ్చిన వివేకానంద అభిమానులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈనాటి కూడా తెలియజేస్తాం. అప్పుడే వివేకానందుని 150వ జయంత్యుత్సవ సందర్భంలో వివిధ కార్యక్రమాలు జరపకుండా ఆ స్టేడియం పేరు కూడా వివేకానంద స్టేడియం పెట్టాలని చెప్పి తీర్మానం చేసి సాధించడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి అదేవిధంగా ఇప్పటికే గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు తమ్ముడు మిత్రుడు సుబ్రహ్మణ్యం గారు ఇంకా చాలామంది చెప్పుకుంటారు వివేకానందుని గురించి తెలియంది లేదు అందరికి తెలుసు, కానీ ఆచరణలో ఎంత పెడుతున్నాం అనేది ప్రధాన ప్రశ్న. మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ యువత. ఒక యువకునిగా స్వామి వివేకానందుడు ప్రపంచానికే మార్గదర్శకం చేశాడు. అలాంటి సందర్భంలో ప్రతి యువత మనందరం కూడా ఆ స్థాయికి ఎదగలేకపోవచ్చు. నేను కూడా యువతకెళ్ళి ఇప్పుడు సీనియర్ సిటిజన్ అయిపోయినా నాకు కూడా మనమరాలు, కానీ యువకులు ఉంటారు మనందరం కూడా ఆ స్థాయికి ఎదగలేకపోవచ్చు. కానీ వారి ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన దైనందిన జీవితంలో ఒక మార్పు తీసుకొచ్చి మన భారతీయ సంస్కృతి ఏంది, మన సాంప్రదాయం ఏంది, మన ధర్మం ఏంది, ఈ వీటి విషయంలో యువత ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాం. మరి ప్రపంచంలో ఎక్కడా లేనంత మంది యువకులు భారతదేశంలో ఉంటే ఇవాళ మరి అదే స్థాయిలో యువత ఉపాధి లేదని చెప్పి సతమతం అవుతాం. యువత కూడా ఆలోచన చేయాలి. వివేకానందుడు ఒక లైన్లో సక్సెస్ అయితే మనం ఉన్న దాంట్లో చదివే కావచ్చు, సంస్కారం కావచ్చు, సాంప్రదాయాలు పాటించుకుంటూ మన కాళ్ళ మీద మనం నిలబడే విధంగా వివిధ వర్గాల వారు మన వృత్తి విద్యా కోర్సులు కావచ్చు బాగా చదువుకొని మన పైకి రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు నేషనల్ యూత్ డే సందర్భంలో యువజన సర్వీసుల అధికారి జిల్లాధికారి డాక్టర్ నరేష్ గారి నేతృత్వంలో 12:30 కాలేజీలో కూడా కార్యక్రమం పెట్టారు, అక్కడ కూడా ఆహ్వానించారు. మరి ఈనాడు కొమరవెల్లి లక్ష్మీనారాయణ గారి మాజీ కౌన్సిలర్ పుట్టినదినం, వారికి కూడా శుభాకాంక్షలు. వారు ధనియులు, వివేకానందులు పుట్టిననాడు వారు పుట్టడమే కాకుండా వారిని ఆదర్శంగా తీసుకొని వారి సాంప్రదాయాలను గౌరవించుకుంటూ ఇక్కడ 30 సంవత్సరాల కిందనే విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, నేను రాజకీయాలకు రాకముందు నుంచి కూడా చాలాసార్లు నన్ను ఆహ్వానించాను, వారికి నాకు వ్యక్తిగతంగా అనుబంధం ఉన్నది. మరి వీటన్నిటిని ఆలోచన చేసి రాజకీయాలకు వచ్చిన తర్వాత నేను గెలిచిన తర్వాత ఇది కొంత డెవలప్ చేయాలని చెప్పి అడిగారు. వాస్తవానికి ఇప్పటికే చేసేది ఉండే, మనకు తెలుసు నేను గెలిచినాక ఎన్ని సమస్యలు, అటు ఇంకా కరోనా వచ్చాక కొద్దిగా నిధులు వచ్చేసరికి వాస్తవానికి మనం వివేకానందుని మర్చిపోవద్దు, ఎల్లవేళలా స్మరించుకోవాలి. మొన్న గ్యాప్గా వచ్చి మా కౌన్సిలర్ రాజుగారు వైస్ చైర్మన్ గారు మేము అనుకున్నాం, అరే లక్ష్మీనారాయణ గారు ఇట్లా అన్నారు, మనం వెంటనే దానికి ఒక స్టెప్స్ అవి చేయించాలి. ఎంతోమందికి పూలమాల సమర్పించుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతూ ఉన్నది అని అనుకున్నాం. ఈ 2 రోజుల్లో ఏమన్నా స్టెయిన్లెస్ స్టీల్ అవుతుంది అనుకున్నా కానీ సమయం సరిపోలేదు. తప్పకుండా దానికి అయ్యే నిధులు మున్సిపల్ నుంచే కావచ్చు లేదా నా ఎమ్మెల్యే ఫండ్ నుంచి కానీ పెట్టి ఇంకా అవసరం అయితే చేతికెళ్ళి కూడా 20 రూపాయలు పెట్టి తప్పకుండా అతి త్వరలోనే చేస్తామని చెప్పి సందర్భంగా ఇంతకుముందు మాట్లాడిన సందర్భంలో మళ్ళా సంవత్సరానికి అని మాట వచ్చింది, నేను దండలేసి వివేకానందుని సంవత్సరానికి ఒకసారి స్మరించుకుంటే సరిపోదు. వివేకానందుని స్ఫూర్తిగా తీసుకొని సంవత్సరం కోసం కాదు ప్రతి క్షణం వారి అడుగుజాడలో నడవాలని చెప్పి నేను యువతకు కోరుతా ఉన్నా. ఈరోజు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు.